हेलो अंडी वेलकम बैक टू माय चैनल यस ई रोज़ मन एमटीएस एसएससी एमटीएस एंड एपी पुलिस संबंधी जीके क्लासेस मरी प्रस्तुतम मन अंशमेंटे कर्नाटक तरवा तमिलनाडु राष्ट्रीय संबंधी समाचारा डिस्कस प्रयत्न चाहिए तमिलनाडु मरी तमिलनाडु अने गुर्प तमिलनाडु अने भारत देश दक्षिणादि राष्ट्रालो तमिलनाडु अने की अंदर की द्रविड संस्कृति गुर्तरावाली द्रविड संस्कृति अंटाम तमिलनाडु अने मन अंदर की गुर्तरावा बीच अधिक बीच भारत देश अत्यंत पड़वे बीच मेरीना ट्रेंच मैं चुनाव అదే విధంగా ఈ బీచ్లు అండ్ ద్రవిడ సంస్కృతి పాటుగా ఇక్కడ భారతదేశంలో తమిళనాడుకు ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎక్కువ దేవాలయాలు కలిగినటువంటి రాష్ట్రం అంటే సిటీ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అంటామండి సో ఎక్కువ దేవాలయాలు కలిగింది అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి బాగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం ఏదైతే ఉందో మీనాక్షి అమ్మవారి దేవాలయం ఏదైతే ఉందో ఈ మీనాక్షి అమ్మవారి దేవాలయం కూడా ఇక్కడే ఉందండి అండ్ తమిళనాడు అనే సర్కల్లా ఎక్కువ ప్రధానంగా గోపురాలకు ప్రసిద్ధి అండి గుడి మీద ఉన్నటువంటి గోపురాలు ఈ గోపురాస్ కి ప్రసిద్ధి అండి సో ఆ గోపురాలు అనేసరికి తమిళనాడులో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఏంటంటే వేణుగోపాల స్వామి దేవాలయం ఏదండి వేణుగోపాల స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఈ దేవాలయానికి అత్యంత ఎత్తైనటువంటి గోపురం గలదు అండ్ అదే విధంగా మనకి ఇదే తమిళనాడుకి సంబంధించి మనం ఏం మాట్లాడాలంటే అండి మన తమిళనాడులో ఉన్నటువంటి దేవాలయాలు ఇప్పుడు కూడా ద్రవిడ శైలి అండి ద్రవిడ శైలిలో నిర్మించడం జరుగుతుంది ఎత్తైనటువంటి గోపురాల చేత మరి తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉందో 1950 జనవరి 26వ తేదీన ఏర్పడిందండి ఇప్పుడండి 1950 జనవరి 26వ తేదీన తమిళనాడు రాష్ట్రం అనేది ఏర్పడిందంట తమిళనాడులో ఉన్నటువంటి జిల్లాల సంఖ్య తమిళనాడులో ఉన్న జిల్లాల సంఖ్య ఏంటంటే తమిళనాడులో 38 జిల్లాలు గలవండి 38 జిల్లాలు తమిళనాడులో గలవండి అదే విధంగా ఈ తమిళనాడు ఏదైతే ఏ సంవత్సరం ఏర్పడిందంటే 1950 జనవరి 26 ఎప్పుడండి 1950 జనవరి 26న తమిళనాడు రాష్ట్రం అనేది ఏర్పడింది అదే విధంగా ఈ తమిళనాడు ఏదైతే ఉందండి 1950 జనవరి 26న ఏర్పడిందని చెప్పినాము అదే విధంగా తమిళనాడు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే ఎంకే స్టాలిన్ ఎవరండి తమిళనాడు యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అని చెప్పేసి అంటామండి ఎవరండి ఎంకే స్టాలిన్ అదే విధంగా తమిళనాడు యొక్క అధికారిక భాష ఏందంటే తమిళం తమిళనాడు యొక్క అధికారిక భాష తమిళము అదే విధంగా తమిళనాడు యొక్క రెండవ అధికార భాష ఏందంటే ఇంగ్లీష్ గా మనం చెప్తా ఉంటాం లేదండి ఇంగ్లీష్ ఇస్ ద సెకండ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తమిళనాడు అంటాం అదే విధంగా ఈ తమిళనాడు ఏదైతే ఉందండి ఈ తమిళనాడు యొక్క రాజధాని ఏదైతే ఉందో రాజధాని మనము చెన్నపట్టణము లేదా చెన్నై అంటామండి తమిళనాడు యొక్క రాజధాని ఏంటంటే చెన్నైగా మనం చెప్తామండి ఏం చెప్తామండి చెన్నైగా మనం చెప్తా ఉంటాం తమిళనాడు యొక్క రాజధాని మరి తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందండి ఈ తమిళనాడు ప్రాంతం అనేది మనకి ఏంటంటే సంగమ వంశము చర చోళ పాండ్య ఆ తమిళనాడు ఏదైతే ఉందో అండి మనకి సంగమ వంశము చర వంశము చోళ వంశము అదే విధంగా పాండ్య వంశము కూడా పరిపాలించడం అనేది జరిగిందండి ఈ తమిళనాడులో ఓకేనా అండి తర్వాత పల్లవులు అదే విధంగా విజయనగర సామ్రాజ్యం కూడా పరిపాలించడం జరిగింది ఎవరండి ఇక్కడ తమిళనాడుని పాండ్యులతో పాటుగా పల్లవులు అదే విధంగా విజయనగర సామ్రాజ్యం కూడా లేదండి విజయనగర సామ్రాజ్యం కూడా రూల్ చేయడం అనేది జరిగిందంట ఈ తమిళనాడు ప్రాంతాన్ని అదే విధంగా ఈ తమిళనాడుకి సంబంధించి గుర్తుపెట్టుకోండి తమిళం అనే లాంగ్వేజ్ ఏదైతే ఉందో తమిళనాడుకి సంబంధించి అఫీషియల్ లాంగ్వేజ్ తమిళ ఏదైతే ఉందో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ కాలంగా వస్తున్నటువంటి లాంగ్వేజ్ చాలా పురాతనమైనటువంటి లాంగ్వేజ్ ఏదంటే తమిళండి అదే విధంగా ఈ తమిళ యొక్క ఆ గవర్నర్ ఎవరంటే తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరంటే ఇక్కడ ముఖ్యమంత్రి రాసాం మీకు ఆల్రెడీ ఎంకే స్టాలిన్
గవర్నర్ ఎవరంటే కేఎన్ రవి అని చెప్తారండి ఎవరండి కేఎన్ రవి అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం అండ్ అదే విధంగా ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి అంశాల్లో ఇది కొంత అప్డేట్ కూడా అయ్యిందండి అండ్ తమిళనాడుకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఎంకే స్టాలిన్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎవరంటే డిఎంకే పార్టీకి చెందినటువంటి వ్యక్తి ద్రవిడ మున్నేత్ర కజగం అని చెప్తారండి ద్రవిడ మున్నేత్ర కజగం అదే విధంగా ఈ తమిళనాడు యొక్క హైకోర్టు మద్రాస్ లో ఉండండి భారతదేశంలోనే జనాభాలో 8వ స్థానం ఉన్నది కర్ణాటక అయితే 6వ స్థానంలోని ఏ ఎందులో అంటే జనాభాలోని 6వ స్థానంలో కలిగింది ఏదయ్యా అంటే అదే మనం తమిళనాడు అని చెప్పేసి మనం చెప్తా అత్యంత చరిత్ర కలిగినటువంటి నాపద్యం ఉంది ఈ తమిళనాడుకి అదే విధంగా ఈ తమిళనాడు అనేది ఏదైతే ఉండండి 1950 జనవరి 14న మద్రాస్ నుంచి పేరు మార్చుకున్నారండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ 26 ఏర్పడింది 1950 జనవరి 14న మద్రాస్ అనే పేరు ఏదైతే ఉందో ఆ మద్రాస్ అనే పేరుని కాస్త తమిళనాడుగా మార్చడం జరిగిందండి అది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ అదే విధంగా ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు సో తమిళనాడులో ఉన్నటువంటి నదీ వ్యవస్థ గురించి మనం మాట్లాడాలి అనుకునేటప్పుడు ప్రధానంగా ఈ తమిళనాడులో గల నదుల గురించి మాట్లాడాలండి సో కర్ణాటకలో కూడా మీకు ఏ ఏ నదులు ఉన్నాయని మాట్లాడానో ఈ తమిళనాడులో ఉన్నటువంటి నదుల్లో భాగంగా మొదటిది ఏందయ్య అంటే కావేరి ఏదండి కావేరి అనే తమిళనాడులో మొదటి నదిగా ఉంది రెండవది ఏంటంటే వైగై అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి వైగై అని చెప్పేసి మనం పిలుస్తాం తమిళనాడులో ఉన్నటువంటి మొదటి నది కావేరి రెండవ నది వైగై అని చెప్తాం అండ్ అదే విధంగా మూడవ నది ఏంటంటే పలార్ అని చెప్తారండి ఏదండి పలార్ అని చెప్పేసి మూడవ నది నాలుగవ నది ఏంటంటే తామిర్ పారాని అని చెప్తారండి ఏదండి తామిర్ పారాని సో మొదటి నది తీసుకున్నట్టయితే కావేరి మొదటిది రెండోది ఏంటంటే వైగై మూడోది ఏంటంటే పలార్ నాలుగవది ఏంటంటే తామిర్ పారాని అని చెప్తారండి ఏమని చెప్తా తామిర్ పారాని ఓకేనా తామిర్ పారాని అనేది మరొక నది అండి అండ్ తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి పండుగల గురించి నేను మాట్లాడుతున్నాను అండి తమిళనాడులో ఉన్నటువంటి పండుగలు ఏందయ్యా అంటే మీకు చెప్పారు తమిళనాడులో జల్లికట్టు అనేది ఒక పండగ కాదు జల్లికట్టు ఏంటి ఒక ట్రెడిషన్ అన్నమాట సో జల్లికట్టు అనేది ఒక ట్రెడిషన్ మరి ఇక్కడ మనకి పండుగలు ఏందంటే మొదటిది పొంగల్ అంటాము రెండవది ఏంటంటే ఆది పెరుక్కు అని చెప్పేసి మనము ఒక పండుగ చెప్తా ఉంటాం ఏదండి ఆది పెరుక్కు తర్వాత ఏంటంటే కత్తిగాయ కాంతూరి ఒకటండి ఏంటండి కత్తిగాయ్ ఒకటి తర్వాత పండుగ ఏంటంటే కాంతూరి అని చెప్తాము తర్వాత పండుగ ఏంటంటే మహామాగం ఏదండి మహామాగం చాలా చాలా ఇంపార్టెంట్ 2018 ఎస్ఎస్సి లో ఇచ్చే క్వశ్చన్ సో చూడండి మహామాగం అయితే ఇక్కడ తమిళనాడుకి సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు ఎంటీఎస్ లో మనకు వెంటాడుతూ ఉన్న క్వశ్చన్ ఏంటంటే తమిళనాడుకి సంబంధించినటువంటి సాంప్రదాయం తమిళనాడుకి సంబంధించినటువంటి సాంప్రదాయం లేదా దీన్నే మనము ట్రెడిషన్ అని పిలుస్తాం తమిళనాడుకి సంబంధించినటువంటి ట్రెడిషన్ ఏది క్రింది వాళ్ళని అడిగితే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా జల్లికట్టు ఏదండి జల్లికట్టు అనేది ఏదైతే ఉందో ఈ జల్లికట్టు ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తుంది ఎద్దుల పోటీలు అనమాట దున్నపోతులు లాంటి ఎద్దులు ఉంటాయన్నమాట ఎద్దులు విడిచిపెట్టి పరిగెత్తిస్తా ఉంటారు అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనండి దాని తర్వాత ఆర్ట్ ఫామ్స్ అండి ఆర్ట్ ఫామ్స్ అంటే కళలు తమిళనాడులో ఉన్నటువంటి కళలకి ఏ ఏ అంశాలు మనం తీసుకుంటా చూడండి మరి కళల విషయానికి వచ్చేసరికి ఏ అంశాలు మరి కళలకు వచ్చేసరికి ఆర్ట్ ఫామ్స్ ఆఫ్ తమిళనాడు గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఇవి పాజ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకో తర్వాత నీకు యూజ్ అవుతాయి అన్నమాట ఓకేనండి చెబుతున్నా ఓకేనా మరి తర్వాత అంశాలు ఏంది సార్ దీని తర్వాత అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్స్ అంటే కళలు ఏంది ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి ఏదండి తమిళనాడుకి సంబంధించినటువంటి ఆర్ట్ ఫామ్స్ అన్నమాట అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి ఇంక్లూడింగ్ సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ అదే విధంగా అస్సాం రైఫిల్స్ ఏదైతే ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఉన్న అన్నింటికి కూడా రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఎక్కువగా ఉపయోగపడతా ఉంటాయండి మరి తమిళనాడుకి సంబంధించినటువంటి కళలు లేదా
ఆర్ట్ ఫామ్స్ మనము మాట్లాడదాం ఏదండి ఆర్ట్ ఫామ్స్ మరి ఆర్ట్ ఫామ్స్ తమిళనాడులో ఏవే ఉన్నాయంటే భరతనాట్యం ఒకటి కోలాటం ఒకటి కరగట్టం ఒకటి గుర్తుపెట్టుకోండి భరతనాట్యం ఒకటి కోలాటం ఒకటి కరగట్టం ఒకటి చెక్కయట్టం గుర్తుపెట్టుకోండి మొదటిది ఏంటంటే భరతనాట్యం రెండోది ఏంటంటే కోలాటం మూడోది ఏంటంటే కరగట్టం ఏమండి తర్వాత ఏంటంటే చక్కై అట్టం ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి చక్కై అట్టం ఇవన్నీ కూడా కళలు తమిళనాడుకి చెందినటువంటి కళలు అండ్ తర్వాత ట్రెడిషన్ మీకు చెప్పానండి మరి ట్రెడిషన్ అనేసరికి జల్లికట్టు అన్న కదండి జల్లికట్టు అనేది ఏదైతే ఉందో ఇది తమిళనాడులో సంక్రాంతి రెండవ రోజు భోగి సంక్రాంతి కదా ఆ రెండవ రోజు పండగ ఏదైతే ఉందో ఆ పండగ రోజు జల్లికట్టు అని పిలుస్తున్నటువంటి ఎద్దులను ఉపయోగించి వాటి వెనకాల పరిగెడతా ఉంటారు అన్నమాట ఎవరైతే ఆ ఎద్దును కంట్రోల్ చేస్తారో వారే విన్ అనమాట లక్షల్లో కూడా బహుమతులు ఉంటాయి ఓకే అండ్ అదేవిధంగా తమిళనాడుకి సంబంధించినటువంటి మినరల్స్ ఖనిజాలు ఏమైనా ఉన్నాయా తమిళనాడుకి సంబంధించినటువంటి ఖనిజాలు ఏమైనా ఉన్నాయంటే ఇమ్మీడియట్ గా చెప్పాలి బాక్సైట్ అండి ఏదండి బాక్సైట్ అనేది తమిళనాడులో అధికంగా కనబడతా ఉంటది అనమాట బాక్సైట్ తర్వాత లైమ్ స్టోన్ అండ్ జిప్సం సున్నపు రాళ్ళు అండి లైమ్ స్టోన్ అంటే సున్నపు రాళ్ళు అండ్ తర్వాత జిప్సం అంటారండి జిప్సం అంటే ఏంటంటే మనకి ఇది సిమెంట్ తయారీలో వాడతారండి సిమెంట్ పరిశ్రమల్లో వాడుతూ ఉంటారు ఈ జిప్సం ఎందుకంటే ఎడిషన్కి ఉపయోగపడతా ఉంటదండి అండ్ అదే విధంగా బాక్సైట్ అనే మాట వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇక్కడ బాక్సైట్ అనే మాట వచ్చిందండి ఏదండి బాక్సైట్ బాక్సైట్ ఉత్పత్తిలో బాక్సైట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం తీసుకుంటే మనం చెప్పాలి ఒడిస్సా ఏదండి ఒడిస్సా బాక్సైట్ తర్వాత తీసుకుంటే గుజరాత్ అండి తర్వాత ఏంటంటే గుజరాత్ తర్వాత తీసుకుంటే జార్ఖండ్ అండి జార్ఖండ్ కోల్లో మొదటి స్థానంలో ఉంది కాపర్ బాక్సైట్ విషయానికి వచ్చేసరికి మూడవ స్థానంలో ఉందన్నమాట అండ్ తర్వాత మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండి తర్వాత మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్గఢ్ తర్వాత మాత్రమే తమిళనాడు అంటే భారతదేశంలో తమిళనాడు బాక్సైట్ ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉన్నాయా అంటే మీరు చెప్పాలి ఆరవ స్థానం తమిళనాడు అనేది ఏదైతే ఉందో బాక్సైట్ ఉత్పత్తిలోనే ఆరవ స్థానంలో ఉందన్నమాట ఏ స్థానంలో అండి ఆరవ స్థానంలో తమిళనాడు అనేది బాక్సైట్ ఉత్పత్తిలో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకేనండి అండ్ తర్వాత ఈ తమిళనాడుకి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా మనము ఏం చెప్పాలి సార్ అంటే స్టేట్ యానిమల్ అండి స్టేట్ యానిమల్ ఇగోండి స్టేట్ యానిమల్ అంటే రాష్ట్ర జంతువు అంటారు ఏదండి రాష్ట్ర జంతువు అని చెప్పేసి అంటారు రాష్ట్ర జంతువు ఏదంటే నీలగిరి థార్ అంటే జింకలా కనిపిస్తూ ఉంటదండి తమిళనాడు రాష్ట్ర జంతువు ఏదంటే నీలగిరి థార్ అంటాం తర్వాత ఇక్కడ తమిళనాడు యొక్క పక్షి ఏదంటే ఎమరాల్డ్ డౌ అని చెప్తారు ఏదండి ఎమరాల్డ్ డౌ అంటే పావురం డౌ అంటే ఓకేనండి ఎమరాల్డ్ డౌ అండ్ అదే విధంగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫ్లవర్ అంటే తమిళనాడు రాష్ట్ర పుష్పం ఏంటంటే గ్లోరీ లిల్లీ అంటారండి ఏదండి గ్లోరీ లిల్లీ అంటే లిల్లీ పూలు ఉంటాయి కదా సో లిల్లీ పూలు మనకి తమిళనాడుకి సంబంధించిన స్టేట్ ఫ్లవర్ ఇది వచ్చేసరికి స్టేట్ బర్డ్ ఇదేంటి స్టేట్ యానిమల్ యానిమల్ ఏంటి నీలగిరి థార్ ఇక్కడికి వచ్చేసరికి పక్షి ఏంటి ఎమరాల్డ్ డౌ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లవర్ ఏంటి గ్లోరీ లిల్లీ ఏదండి గ్లోరీ లిల్లీ అండ్ తర్వాత ఇంపార్టెంట్ హిస్టారికల్ సైట్స్ అంటే చరిత్రలో ఇప్పటికీ ఉన్నటువంటి సైట్స్ ఏదంటే రామసేతు అండి ఇండియా నువ్వు ఇలా తీసుకున్నట్టయితే మనకి ఈడ శ్రీలంక కనబడతా ఉంటదండి ఇక్కడ తమిళనాడులోని మనకి ఇక్కడ తమిళనాడు అనేది ఏదైతే ఉందండి ఇక్కడ ధనుష్కోటి అనే ప్రాంతం ఏదండి ధనుష్కోటి అనే పిలుస్తున్నటువంటి ధనుష్కోటి అనే ప్రాంతం దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి తలైమన్నార్ అనే ప్రదేశం ఏదండి తలైమన్నార్ అనే ప్రదేశం వరకు ఆ రాముడు నిర్మించాడు ఆ రాముడు కనుక ఉన్నటువంటి ఉడుతలన్నీ నిర్మించాయని చదువుతా ఉంటారు రామసేతు ఈ రామసేతు అనేది ఏదైతే ఉందో దీని యొక్క పొడవు ఎంతంటే 48 కిలోమీటర్లమ్మా 48 కిలోమీటర్ల పొడవు అన్నమాట దీన్నే ఆడమ్స్ బ్రిడ్జ్ అని చెప్తా ఏదండి ఆడమ్స్ బ్రిడ్జ్ అని చెప్తా ఇది ఆడమ్స్ అంటే పంబన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఐలాండ్ దగ్గర ఎక్కడన్నా
పంబన్ అని పిలుస్తున్నట ఒక ఐలాండ్ దగ్గర దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు లేదా రామసేతు అని కూడా పిలుస్తా ఉంటారండి ఇగోండి రామసేతు కింద నుంచి వాటర్ ఇలా వెళ్తా ఉంటదండి ఇలా పోతా ఉంటదన్నమాట ఇదేదైతే ఉందో మనకి దీని ఏమని పిలుస్తారు పాక్ స్ట్రైట్ అని పిలుస్తే ఏమని పిలుస్తారండి పాక్ స్ట్రైట్ అని పిలుస్తా మధ్యలో ఉన్నటువంటి రూట్ ని పాక్ స్ట్రైట్ అంట వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇక్కడ ఉన్న వాటర్ ఏదైతే ఇక్కడ కూడా వాటర్ ఉంది కదన్న దీన్ని ఏమంటారంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంట ఏమంటారండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే స్మాల్ వాటర్ బాడీ అలాగా మధ్యలో ఉన్నటువంటి దారి ఏదైతే ఉందో దారిని పాక్ స్ట్రైట్ అంటారు అదే విధంగా ఈ రెండింటి మధ్యలో బ్రిడ్జ్ ఏదంటే పంబన్ ఇది ఆడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు అంటారు అది ఎక్కడ ఉందంటే పంబన్ ఐలాండ్ దగ్గర ఉంది మరి తమిళనాడులో ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ధనుష్కోటి శ్రీలంకలో ఎక్కడ ఎండ్ అవుతుందంటే తలైమన్నార్ దీని యొక్క పొడవు ఎంత 48 కిలోమీటర్లు అనమాట ఇది ఇంత గొప్ప హిస్టారికల్ మాన్యుమెంట్ ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉందన్నమాట అండ్ అదే విధంగా మనము ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయండి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మరి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి ఇది జాగ్రత్తగా నోట్ చేసుకుని మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే ఈజీగా మీకు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఓకే అయితే ఇప్పుడు మనం యునెస్కో గురించి కూడా చదువుకోవాలమ్మా యునెస్కో అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పి మీకు ఒక కర్ణాటకలో చెప్పాను అన్నమాట వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రపంచ వారసత్వ సంపద అని అంటారండి ఇది ఎవరు గుర్తిస్తారంటే యునెస్కో అని పిలుస్తున్నటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ గుర్తిస్తారు అన్నమాట యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ చూడండి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి కల్చరల్ ఆర్గనైజేషన్ రైట్ అండ్ తర్వాత ఇది ఏదైతే ఉందా అండి ప్రెసెంట్ ఇది ఎక్కడ ఉందంటే ప్యారిస్ ఆఫ్ ఫ్రాన్స్ అండి ప్యారిస్ ఆఫ్ ఫ్రాన్స్ మరి ప్రెసెంట్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే ఆడ్రే అజౌలే అని పిలుస్తున్నటువంటి ఒక పర్సన్ మరి ఇందులోని ఎన్ని దేశాలు ఉన్నాయంటే 190 ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 193 మెంబర్స్ ఉన్నారండి గుర్తుపెట్టుకోండి ఇందులో అదే విధంగా అసోసియేట్ మెంబర్స్ అంటే వాళ్ళతో పాటు ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారన్నమాట ఇండియా అనేది ఏదైతే ఉందండి ఇది ఎప్పుడు ఇందులో చేరిందంటే 1946 లో చేరింది ఎప్పుడు చేరిందండి 1946 లో చేరింది అన్నమాట మరి ఈ స్టేట్ యొక్క స్పోర్ట్ స్టేట్ స్పోర్ట్ ఏంటంటే కబడ్డీ ఏదండి కబడ్డీ రైట్ అండ్ తర్వాత మరి స్టేట్ యానిమల్ ఇవన్నీ మనం మాట్లాడినాం ఇందులో ఇంకో ఏంటంటే నేషనల్ పార్క్ అండి తమిళనాడులో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటి దాన్నే జాతీయ పార్క్లు అంటారు ఒకటది ఏంటి ముదుమలై నేషనల్ పార్క్ అండి ఏదండి ముదుమలై నేషనల్ పార్క్ మొదటిది రెండోది ఏంటంట ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ఒకటి అండి ఏదండి ఇందిరా గాంధీ ఏదండి ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అండ్ తర్వాత ముకుర్తి నేషనల్ పార్క్ ముకుర్తి నేషనల్ పార్క్ తర్వాత గల్ఫ్ ఆఫ్ మన్నార్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ తర్వాత ఇందులోనే మన తమిళనాడులో ఇంకా లాస్ట్ గా మనకు చెప్పబోయేది ఏందయ్యా అంటే టైగర్ రిజర్వ్స్ అండి టైగర్ రిజర్వ్స్ ఏమన్నా అంటే పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి టైగర్ రిజర్వ్స్ వచ్చేసరికి కాలక్కడ్ కాలక్కడ్ టైగర్ రిజర్వ్ ఒకటి అండి కాలక్కడ్ టైగర్ రిజర్వ్ తర్వాత ఇందిరాగాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అభయారణ్యాలు కూడా టైగర్ రిజర్వ్లోకి వస్తాయి అండ్ తర్వాత సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏదండి సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి
పూర్తి సమాచారం సో మీరందరూ కూడా ఈ ఛానల్ తో మీరు ట్యూన్ అయి ఉండండి మరిన్ని సమాచారం మరిన్ని రాష్ట్రాల యొక్క సమాచారం మీకు నేను అందిస్తా ఉంటాను ఓకేనండి థాంక్యూ వెరీ మచ్ థాంక్స్ ఫర్ వాచింగ్